మిమ్మల్ని ఈవీ గారు మీకు యాక్టర్గా బ్రేక్ ఇస్తే మిమ్మల్ని ఇంకొక మెట్టు ఎక్కువ పైకి లేపింది మాత్రం ఖచ్చితంగా వివి వినాయక్ గారు. ఒక స్టెప్ ఇంకో యాక్టర్గా యాక్టర్గా ఇంకొక స్టాండర్డ్ పెంచింది. ఒక దిల్ కావచ్చు, ఇంకొక మెట్టు అని నేను అనుకోను. అంటే నేను ఎగ్జాగరేషన్ అనుకుంటే నేను ఎవరికి కూడా పొగడతా కాదు, ఇంకోటి డిప్లొమసీ కాదు, 5-6 మెట్లు పైకి ఎక్కాను నేను. అతని వల్ల అతను ఎప్పుడు డైరెక్టర్ అవుతాడా అని ఎదురు చూసేవాడిని. భావాలు ఇవన్నీ డిస్కషన్స్ చూస్తుంటే ఏంటండి ఇది, తొందరగా డైరెక్టర్ అయితే నాలాంటి వాడికి హెల్ప్ అవుతుంది అంటే గౌతమ్ గురువు గారు మంచి ఛాన్స్ రానివ్వండి, కంగారు పడి దూరపోవడం ఎందుకు, ఒకరికి చెప్తుంటే ఇంత టాలెంట్ పెట్టుకుని ఎలా ఉన్నాడు ఏంటి అనిపించేది నాకు. ఎప్పుడు డైరెక్టర్ అవుతాడంటే కొన్ని చెప్పానండి, అవుతుంది 2-3 మంత్స్లో మనకి మెటీరియల్ అవ్వచ్చు, ఇలాంటి ఉంటే ఆనందపడేవాడిని, అయిపోతే బాగున్నది అట్లా. చాలా ఎన్ని అనుభవాలు మా మధ్య. అదే మీ ఆత్మీయత ఏందో మీ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు తెలుసు, దగ్గరగా చూశాను కాబట్టి. అంటే ఆదిలో దిల్లో అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు మిమ్మల్ని ఒక విధంగా. చాలా క్యారెక్టర్లు ఎన్ని ఇచ్చాడని పక్కన పెడితే ఇప్పటికి ఇవాళకి కూడా అతని మనసులో నేను, వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్స్లో నా రెఫరెన్స్ ఎప్పుడో ఒకటి నా చెవిని వేస్తూనే ఉంటాడు. అంత ఇష్టం ఏంటంటే మీకు వినాయక్ అంటే, వినాయక్ మీరంటే, మొన్న ఎలా అన్నాడు, నేను ఎలా, ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు ఎప్పుడూ మిమ్మల్ని గొప్పగా మీ గురించి చెప్తూ ఉంటాడు. ఎందుకు అదే నేను పర్టికులర్గా ప్రతి సినిమా మీరు ఉంటారా లేరా అని చూస్తుంటాను. ఎందుకు మీరు ఆయన సినిమాలో కనబడట్లేదు కంప్లీట్? అంత ఆత్మీయత ఉన్నప్పుడు ఎందుకు అకామిడేట్ చేయలేకపోతున్నారు? చాలామంది అడుగుతుంటారు నన్ను ప్రశ్న. కొత్తలో ఏవేవో సమాధానాలు వెతుక్కుంటూ చెప్తూ ఉండేవాడిని, ఏ మొన్న మంచి వేషం ఉండి ఉండకపోవచ్చు, నాకు చిన్న వేషం ఇవ్వడం అతనికి ఇష్టం ఉండి ఉండకపోవచ్చు, ఏదో చెప్పుకుంటూ ఉండేవాడిని. కానీ ఇంకా రిపీటెడ్గా ఎవడో ఒకటి ఎక్కడో ఒక ట్రైన్లోనో ఇక్కడ ఇంటర్వ్యూలోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో అక్కడ అదేంట్రా అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది, ఏదో మా మంచి ఏదో జరిగిపోయినట్టు మాట మాట అనేసి చేతులు ఏదో కత్తిలో కటారులో తీసుకున్నట్టు అలా ఏదో మరి ఏంటో. చాలాసార్లు కలిసాం మేమిద్దరు, తర్వాత ఎఫెక్షనే వేషాలు ఉండవు, మరి ఏంటో తెలియదు. నేను ఒకటి రెండు సార్లు అడిగాను కూడా, ఎందుకు నేను నాకు వేషం ఉంటే మీ దాంట్లో అడుగుతున్నారు ఇలా అందరూ, కరెక్ట్ వేషాలు పడట్లేదు గురువు గారు, ఏదోటి ఇవ్వడం అలా ఇచ్చాడు కూడా పాపం ఒకటి బన్నీ అలాంటి సినిమాలో చిన్న చిన్న ఒక షార్ట్ వేషం కూడా చేయించాడు నేను ఉండాలని. అతనికే అనిపించవచ్చు కదా ఒక షార్ట్ చేయించడం ఏంటి ఆయన చేత అని అనుకునే ఒక గ్యాప్ వస్తుంది, మంచి వేషం ఇద్దాం అనుకుని అనుకుని ఉండొచ్చు. ఆ మంచి వేషం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు ఈ సొంత ఊరు ఇలాంటి కొన్ని సినిమాలు అవి ప్లస్ మైనస్ కూడా అయ్యాయి. అదే మంచి వేషం ఉంటేనే ఇతనికి వెయ్యాలి అనేది కొందరు అభిప్రాయం అయ్యి ఉండొచ్చు. సొంత ఊరు ఎప్పుడో అమ్మో 1వ తారీఖు ఎప్పుడో వస్తుంది, రోజు రావు కదా, రోజు సినిమాలు యాక్ట్ చేయాలి కదా, అందుకని అలాంటి వేషాలే ఇద్దాం అనుకోవడంలో ఒకసారి గ్యాప్ వస్తుంది. 2-3 సినిమాలు నేను లేకుండా అయిపోతాను, ఇంకా గ్యాప్ వల్ల నేను ఉండాలని అది అసలు నన్ను ఆర్టిస్ట్గా నన్ను లిస్ట్లోనే ఉండకపోవచ్చు. మధ్యలో వాతావరణాలు మారుతూ ఉంటాయి, పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అది వాళ్ళకి మాత్రం నేను ఉంటే వాళ్ళకి ఏంటి ఇబ్బంది, పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అసలు. ఓకే అలా ఏమో నేను అలా కూడా అనుకో, ఏం జరిగిందో తెలియనప్పుడు. ఇప్పుడు నేను సినిమాలో హుష్కాకి అనే సినిమాలో డైలాగ్ రాశాను, దొంగోడు అనుమానం పారేసుకున్నోడి మీద ఉంటే పారేసుకున్నోడు అనుమానం ప్రతి ఓడి మీద ఉంటుంది. నా జేబులో 10 రూపాయలు పోయాయి కూడా, అక్కడ డబ్బులు పోయాయి నా నాటకంలో. పోతే అక్కడ ఎవడో దొంగ వేదం ఒకడు ఉన్నాడు, వాడు కొట్టేశాడు. వాడు నేను నా 10 పోతే ఆయన్ని అనుమానించాను, ఈయన్ని అనుమానించాను. ఊళ్ళో ఉన్న మావాడు మొన్న వచ్చి వెళ్ళిపోయాడు, వాడు తీసి ఉంటాడు రా, వాడు కాదు వీడు, అబ్బాయి వాడు అలాంటి వాడు కాదు, ఏం అలాంటి వాడు కాదు, డబ్బు 10 రూపాయలు చేయదేంటి, ఇలా అందరినీ అనుమానిస్తాను. పోగొట్టు పారేసుకున్న దొరికినోడు, ఇప్పుడు నీకు దొరికింది, నీ అనుమానం నా మీదే ఉంటుంది, తెలిసిపోతుందా శ్రీరామ్కి, తెలిసిపోతుందా, తెలిస్తేనే, తెలియకుండా ఎలా జాగ్రత్త పడాలి అని నువ్వు డిఫెన్స్లో వస్తావు.
ఏమండి సరిగ్గా చూసుకోండి, దొంగ వేదవాళ్ళు ఎక్కువైపోతున్నారు, నువ్వు నన్ను కాసుకుంటే చాలు, నా మూడ్స్ తెలుసు నీకు, కానీ నాకు తెలియదు నువ్వు అని, నేను మొత్తం అందరిని అనుమానం చేస్తున్నాను ప్రపంచంలో. అలాగా దొంగోడి అనుమానం పారేసుకున్నోడి మీద ఉంటే, పారేసుకున్నోడి అనుమానం ప్రతివాడి మీద ఉంటుంది. అలాగే అతను నాకు ఎందుకు వేషాలు ఇవ్వట్లేదో అది నాకు తెలియదు, కాబట్టి ఇందుకేమో అందుకేమో అందుకేమో అని 1000 రకాలు ఆలోచించడం కంటే అతనికి తెలిసి ఇవ్వట్లేదు, పోనీ రేపు ఇస్తాడు ఏంటి. ఇప్పుడు ప్రతి ఇప్పుడు అతను ఏమైనా నడుం కట్టుకున్నాడా, నాకు ప్రతి దాంట్లో వేషం ఇవ్వాలి. చూసేవాళ్ళకి అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, సరే నేను కూడా ఉంటే బాగుంటుంది మంచి మంచి సినిమాలు. అంటే మీరు వినాయక్ గారిని కలిసిన లాస్ట్ టైం ఎప్పుడు, ఎప్పుడు లాస్ట్ చివరిసారి కలిశారు మీరు? అంటే పర్సనల్గా ఇంటికి వెళ్ళి కలిసి అలవాటు బయటైనా ఫంక్షన్స్లో చాలాసార్లు కలిసి. అంటే మీరు చాలా బిగినింగ్ డేస్ నుంచి ఎంత ఫ్రెండ్స్, నాకు తెలుసు ఒకసారి బాగా గుర్తు మీరు చెప్పినట్టు ఏంటి, హ్యాబిట్స్లో ఒకసారి ఆర్జీవి దౌడ్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇద్దరు బైక్ మీద వెళ్ళారు, అక్కడ పెట్రోల్ అయిపోయింది అనేది, వినాయక్ గారి బైక్ పెట్రోల్ అయిపోయింది, ఏంటి ఇద్దరి దగ్గర డబ్బులు లేవంట, అది ఒకసారి చెప్పండి ప్లీజ్. దౌడ్ సినిమా చూద్దామని ఇద్దరు కూడా, అంటే రచయితగా నేను ఫైనాన్షియల్గా ఎంత ఘనతలో ఉండేవాడినో ఉదాహరణ అది. రచయితగా మీరేం సంపాదించారని అంటే అది ఉదాహరణ. ఇద్దరం కలిసి అలా పోయాం ఏదైనా సినిమా చూద్దామని, వర్క్ లేదంటే నెక్స్ట్ సినిమాకి ఏదో టైం ఉంది, సినిమా వాళ్ళకి టైం ఉంటే ఏంటి సినిమా చూడడమే కదా, ఏం చూద్దాం అంటే దౌడ్ సినిమా బాగుంటుంది అక్కడికి వెళ్దాం అనుకున్నాం. వెళ్ళేటప్పటికి క్యూలో నిలబడి తీరా అయిన తర్వాత అది డౌడ్ కాదు, అక్కడ బోర్డు పెట్టాడు దౌడ్ ఎల్లుండి నుంచి ఇవాళ వేరే సినిమా అని. మేము ఇదంతా చూసుకోలేదు, దౌడ్ అని పేపర్లో చూసాం వచ్చేసాం అంతే, క్యూలో నిలబడిపోయాం అక్కడ దాకా వెళ్ళాం. వెళ్ళాక ఎల్లుండి నుంచి అన్నారు, ఎల్లుండి నుంచి అంటే ఏం చేద్దాం ఎల్లుండి నుంచి అంటున్నాడంటే, నేను అన్నాను ఒక పని చేద్దాం టిక్కెట్లు కొనేద్దాం ఎల్లుండికి రిజర్వేషన్, లేదా ఎల్లుండికి టిక్కెట్లు కొనేయడం వల్ల ఏంటి ఒక కమిట్మెంట్ ఎల్లుండి రావాలి అని. ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతే ఎల్లుండి మళ్ళీ బోర్ కొడుతుంది రాలేం, టిక్కెట్ కొనేస్తే చచ్చినట్టు వస్తాం అని కొనుక్కుని వెళ్ళిపోయాం. ఆ ఎల్లుండి వచ్చింది, వచ్చాక ఇద్దరం వచ్చాం, అతని బండి మీద వచ్చాం. వచ్చాక సడన్గా బండి మొరాయించింది, బండిని కదలట్లేదు, ఏంటంటే గురుగారు పెట్రోల్ అయిపోయిందని. మరి ఎలాగ ఇప్పుడు అన్నాను, డబ్బులు ఎంత ఉన్నాయండి మీ దగ్గర అన్న అన్నాడు, మీ దగ్గర ఎంత ఉన్నాయన్న, నా దగ్గర ఏం లేవండి అన్న, నా దగ్గర కూడా ఏం లేవు అన్నాను. ఇప్పుడు ఎలాగంటే అలాగే తోసుకెళ్ళాలండి అని అనుకుని తోసుకెళ్తూ ఎదురేదో కబుర్లు చెప్పుకుంటూ నడిపిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి చూస్తే అక్కడ బెగ్గర అడుక్కుంటున్నాడు, టవల్ పరిచాడు ఆడి దగ్గర 2 10 పైసలు కాయలు, అప్పట్లో ఏదో పావలాలో ఏదో 200. మన పరిస్థితిలాగే వీడి పరిస్థితి కూడా కలెక్షన్స్ ఏం లేవండి అన్నాడు. ఇంకొకడు ఎవడో గడ్డం పెంచుకుని రోడ్డు మీద మమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోతున్నాడు, మన పరిస్థితి ఆడితే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని ఏదో సరే. ఇలా కనపడ్డ వాళ్ళందరినీ మన పరిస్థితి ఆడు. ముత్యాల షాప్ ఉంది పెద్ద, కోట్లు ఖరీచేసేది అక్కడ ఎబిట్స్లో, అక్కడ కూడా ఎవరు లేరు, వాడు ఈగలు తోలుకుంటున్నాడు ఇలా గుడ్డకి కర్రకు గుడ్డ కట్టి, ఇలా వీడి పరిస్థితి కూడా మన పరిస్థితిలాగే ఉందండి. టోటల్గా మనకి భారతదేశం అంతా ఎలా ఉందేమో ఈవేళ ఒక్కరోజు అనిపించింది మాకు, అలాగే మా దగ్గర లేవు కనుక ఆ కళ్ళతో చూస్తున్నాం కాబట్టి ఎలాగనుకుని. ఏంటి మొత్తానికి ఇంటి దాకా తీసుకొచ్చారా ఇట్లా? గుర్తులేదు, అక్కడ ఎక్కడో పడేసి వచ్చి ఉంటాం, ఎక్కడో పడేసి ఎలా వస్తాం నడుచుకుంటూ వచ్చాము, ఏదో ఆ సీన్ గుర్తులేదు కానీ మెమరబుల్ డే. ఏది ఎప్పుడు ఏ టైంలో మీరు ఏ సినిమా అప్పుడు అంటే అంతే? నేను ఇక్కడికి షిఫ్ట్ అయింది ఎప్పుడు 94. నేను సినిమా పరంగా హిట్లర్ టైంలోనా లేదా బిఫోరా? కాదు, దౌడ్ అంటే నాకు తెలిసి
హిట్లర్ తర్వాత నేను ఈయన దగ్గర సాగర్ గారి దగ్గర వరుసగా కొన్ని సినిమాలు చేశాను. అదిరింద గురు, కోసిన మరదల, రామసక్కనోడు. అప్పుడే కదా వినాయక్ గారు సాగర్ గారి దగ్గర రామసక్కనోడికి నాకు నందేవారిది వచ్చింది డైలాగ్ రైటర్. అది నిజానికి నాకు వచ్చినా కూడా ఇప్పుడు డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండేది. అది అంత స్క్రీన్ సీన్ నెరేట్ చేయడం, ఎలా చేస్తే ఈ సీన్ బాగుంటుంది, ఇవన్నీ అతను అతను విజన్ చూపిస్తూ ఉండేవాడు. అప్పుడే అనిపించేది ఇంత బ్రెయిన్ పెట్టుకుని డైరెక్షన్ చేయకుండా కో డైరెక్టర్గా ఏంటి అనిపించేది నాకు, అంటూ ఉండేవాడు. నాకు వర్కౌట్ కావట్లేదు కో డైరెక్టర్గా ఎలా రాయించుకోవడం, డైరెక్టర్గా రాయించుకోవాలి నా చేత సీన్లు అన్నాను. వస్తుంది గురుగారు ఆ రోజు అని వెళ్ళాడు. అంతకీ అతను డైరెక్టర్ అయ్యే టైంకి నేను యాక్టర్ అయిపోయాను, రైటింగ్ మానేసాను. ఒకవేళ నిజంగా నేను రైటర్గానే కొనసాగినా అతను ఫ్రెష్ థాట్స్లో కొత్తగా నాకంటే ఎక్కువ ఫైర్తో ఉంటాడు కదా, నాది కంటిన్యూ ఫైర్ కంటిన్యూ అవ్వడం అతను కొత్త ఫైర్. అందుకని నేను అప్పటికి యాక్టర్ అయిపోవడమే బెటర్, లేకపోతే మళ్ళీ నాకు అతను నా చేత రాయించుకోలేదని రకరకాల ఇవన్నీ. అంతకంటే చక్కగా మంచి వేషాలు వేసాను, ఎంజాయ్ చేశాను. అప్పట్లో నాకంటూ కొన్ని సినిమాలు ఇచ్చే ఓ డజన్ మంది డైరెక్టర్లు ఉండేవారు, రిపీటెడ్గా ఇచ్చేవాళ్ళు. ప్రతి సినిమాలో నేను గ్యారంటీగా ఉండేవాడు. నాగేశ్వర రెడ్డి గారు, మన మా డైరెక్టర్ గారు సరే ఈవీవి గారు, కోడి రామకృష్ణ గారు, నాగేశ్వర రెడ్డి, ప్రతి సినిమాలో నేను ఆయన తీసిన ప్రతి సినిమాల్లో ఒకటో రెండిట్లో లేను టోటల్గా. అన్ని సినిమాలు ఫస్ట్ సినిమాలో నేనే హీరో అంటాడు, సిక్స్టీన్స్ అని ఆటో డ్రైవర్. నాలుగురు పేరుకి నా సినిమాలో హీరోలు కానీ మీరే నా సినిమా ఫస్ట్ సినిమా హీరో మీరే కదా అది సార్ అంటాడు. అన్ని మంచి మంచి వేషాలు, ఫస్ట్ హీరో ఫాదర్వి, అందులో సింహశాస్త్రిలో ఫాదర్వి, అది ఇదే నా మొదటి ప్రేమలేఖలో లేడీ వేషం, చాలా మంచి వేషాలు అన్నీ వేశాను. అలాగే కోడి రామకృష్ణ గారు ఫస్ట్ టైం నా చేత విలన్ వేషం వేయించాడు త్రినేత్రం అనే సినిమాలో. చాలా నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్లు అది ఒకటి. ఎన్ని సినిమాలు చేయించాడు మంచి మంచి వేషాలు. చాలామంది ఉన్నారండి అలా పేర్లు చెప్పడం మొదలైతే కొందరిని వదిలేసినట్టు అవుతుంది. అది స్పెషల్గా కృషి గారు, ఆర్ నారాయణమూర్తి గారు, కృషి గారు, ఆర్ నారాయణమూర్తి గారు. కృషి గారు ఫస్ట్ సినిమా గమ్యంలో చిన్న వేషం, అది రోడ్ షో అందరూ చిన్న వేషాలు, నాది ఒక్కడిదే కాదు. నా వేషాన్ని నాకు ఇచ్చిన వేషాన్ని ఆర్టిస్ట్గాను వాళ్ళ సినిమాల్లో క్యారెక్టర్గాను కూడా నన్ను బాగా లైక్ చేసిన మనుషులు ఓకే కృషి గారు, గంధం నాగరాజు అప్పట్లో రైటర్. వాళ్ళ కాంబినేషన్లో నేను వాళ్ళకి ఇష్టమైన ఒక నటుండే. అందులో గమ్యంలో బాబాయ్ క్యారెక్టర్ హోటల్ నడుపుతూ ఉంటాను, అక్కడికి వచ్చి వీళ్ళు నరేష్ ఖాత టిఫిన్ తినడం, అది అతని మీద ఏదో దొంగతనం ఆరోపించబడుతుంది. శర్వానంద్ అతను కలిసి అనుమానిస్తాడు శర్వానంద్, బాబు ఆడు దొంగే కానీ దొంగనాయాలు కాదంటే అంటాను నేను నరేష్ గురించి. ఆ బిడ్డలాంటి వాడు అతను, అలా అలాంటి క్యారెక్టర్, డబ్బులు అడగడం అదేం ఉండదు, ఆడు ఇచ్చినప్పుడు తీసుకోవడం అలా. ఆడు దొంగే కానీ దొంగనాయాలు కాదండి, తేడా ఏంటో అంటాడు మెక్కేస్తూ ఎవరు నరేష్, అంటే తేడా ఏంటో అని శర్వానంద్ అడగాలి, కానీ ఇతను అడుగుతాడు తేడా ఏంటో అని. ఓ రకంగా తేడా ఏమిటి అనాలి అతనైతే, తేడా ఏంటో అంటే ఒక ఇతనికి మీద నా అభిప్రాయం చెప్పినట్టు అవుతుంది, అతనికి క్లారిఫై చేసినట్టు అవుతుంది. తెలియనోడి దగ్గర కొట్టేసేవాడు దొంగ, తెలిసినోడి దగ్గర కూడా కొట్టేసేవాడు దొంగనాయాల. ఆడు తెలియని వాళ్ళ దగ్గర కొడతాడు కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కొట్టాడు. ఇది నేనంటున్నాను ఇప్పుడు అక్కడ, అది ఆ క్లారిఫికేషన్ ఉండదు, అది అర్థమయ్యేలా కొంచెం ఇంటలెక్చువల్గా ఉంటుంది. ఈ డైలాగ్ అక్కడ లేదు కాదు, ఆడు తెలియని వాళ్ళ దగ్గరే తప్ప తెలిసిన వాళ్ళ దగ్గర కొట్టడం అనేది ఇవ్వను చివరిలో క్లారిఫికేషన్, ఇంతే అంటాను. తేడా ఏంటో ఆడు దొంగే కానీ దొంగనాయాలు కాదు అంటాడు. తేడా ఏంటో అంటాడు నరేష్,
తెలియని వాడి దగ్గర కొట్టేసేవాడు దొంగ, తెలిసిన వాడి దగ్గర కూడా కొట్టేసేవాడు దొంగనాయ. అదే అలాగా చిన్న చిన్న పని చేసేలాగా ఉంటుంది. తర్వాత మట్టిరాజు, మట్టిరాజుని చాలా ప్రేమించిన చేత చేయించిన క్యారెక్టర్ ఆయన క్రిష్ గారు. అడవిలో జరిగిన కెలామిటీ వల్ల మట్టి స్కామ్ జరుగుతుంటే నేను మట్టిని దాచేసుకుంటూ ఉంటాను. దొంగనాయాళ్ళ బొవ్వ లేకపోతే మట్టిని అడుక్కోవచ్చు, మట్టి లేకపోతే దాపెట్టేస్తున్నాను అని వీడు ఇక్కడ తవ్వి ఇంకో గోతిలో పోస్తుంటాడు. బాగా గుర్తుండే అది చివరిలో కూడా క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఉన్నది అన్ని సీన్లైనా కూడా విలన్ మీద కోపంతో కొండ బద్దలు కొట్టాలి, ఇవన్నీ మంచి మంచి. అది స్టాలిన్లో నా వేషం లాంటిది, వేషం చిన్నదైనా గుర్తుండిపోయే వేషం అది. ముఖ్యంగా ఆయన ప్రేమించి నేనే వేయాలనుకునేది. అలాగా ఆయన హాస్యానందం నా దాంట్లో ఒక ఆర్టికల్ రాశాడు. నాకు ఎల్పి శ్రీరామ్ మీద పట్టరాని కోపం అలాంటి ఎడ్డింగ్ పెట్టి చిన్న ఐటెం, ఎందుకంటే మంచి మంచి రైటర్లు అందరూ ఇలా యాక్టర్లు అయిపోతున్నారు అనేది ఆయన ఎక్స్ప్రెషన్ అన్నమాట. వాళ్ళందరూ ఏమైనా ఓ మాట మనం ఇలా అంటే బాగుంటుందా చూడండి అంటే బ్రహ్మాండంగా ఉంది అనేవాళ్ళే తప్ప ఇతను ఇన్వాల్వ్ అయిపోతున్నాడు అనే టైప్ కాదు. ఇందాక సో ఇంకా ఆర్ నారాయణమూర్తి గారు, ఆయనది ఒక జోనర్, ఒక టైప్ ఆఫ్ సినిమా. అందులో నన్ను పెద్ద పెద్ద వేషాలు, మంచి మంచి వేషాలు చాలా సినిమాల్లో ఇచ్చాడు. ముఖ్యంగా వేగుచుక్కలని అందులో బద్దరిపోయే క్యారెక్టర్, చివరికి గాలిని కూడా పోగొట్టేసుకుంటాడు. ఈ స్కామ్లని వాటర్ని అమ్మేస్తున్నారు, ఇది అమ్మేస్తున్నారని, గాలి కూడా రేపు అమ్మేస్తారని మెంటల్లో పిచ్చోడైపోయి వ్యవసాయదారుడు వాడు, అందులో దెబ్బ తినేసి పిచ్చోడైపోయి మైకా సంచి పాల కవర్ లాంటి దాంట్లో గాలి ఊదేసి నాకు ఎంత గాలి అమ్మాయ గాలి దొబ్బేస్తారా రేపు నాకు పర్వాలేదు నేను గాలి రే గాలి దాచుకుంటారు బాబు ఇలాగ రోడ్లో తిరుగుతుంటాడు. భలే సీన్లు దాంట్లో ప్రతిదీ కూడా స్ట్రైక్స్ చేస్తారు రైతులందరూ. వీడు బుద్ధి చెప్తాడు, వీడు కూడా వీడు అందరూ స్ట్రైక్ చేస్తుంటే రైతులు వీడు అడ్డదారిని అమ్మేస్తాడు, అమ్మేస్తున్నావు నువ్వు ద్రోహం చేస్తున్నావు సమ్మెకి ఇది అంటే వాడు రిటార్ట్ ఇస్తాడు. చివరికి ఎవరికి రిటార్ట్? షావుకారు నా దగ్గర కొన్నవాడికి, మా వాళ్ళకి కాదు. ఆడికి ఆ బుద్ధి చెప్పడానికి నీకు స్ట్రైక్ వ్యతిరేకంగా వెళ్ళాను తప్ప. ఇట్లాగా మంచి మంచి వేషాలు. నేను నన్ను అంటుండేవాడు, బాబో మీరు యాక్టింగ్లో మీరు పోజులో శోభన్ బాబు అండి, యాక్టింగ్లో మా పిఎల్ నారాయణ గారు అండి. వేషం వస్తే చింపేస్తారండి మీరు, కానీ కొంచెం మీ దగ్గర ఆ శక్కలు ఉన్నాయి శక్కలు ఏదో కొంచెం ఏదో నా రూమ్ ఇచ్చింది బాగుంది, అవుట్డోర్లో షూటింగ్ కదా. పాప ఆయన చిన్న చిన్న సినిమాలు, ఆయన అప్పటికి ఆయన ఎక్కడో చిన్న దాంట్లో ఉండి ఉన్న దాంట్లో మంచిదే మాకు ఇచ్చేవాడు. ఇంకా మేము ఏదో ఫ్యాన్ లేదా లేకపోతే ఇంకో బెల్ల కొడితే బాయ్ రావట్లేదా ఏమో ఆర్టిస్టులకు సుఖాలు మరిగిన మీద ఇది కంప్లైంట్లు లాగా. అది ఉంటే బాబు ఏదో మేము ఉన్న దాంట్లో పెద్దదే మీకు ఇచ్చాను కదా, మంచిదే ఇచ్చాను కదా, నేను చూడండి అలాంటి దాంట్లో ఉన్నాను. రైటే కానీ మరి మీ దౌర్భాగ్యం ఇలాంటి సుఖాలకు అలవాటు పడ మీరు లెవెల్లో శోభన్ బాబు అండి, బాబు యాక్టింగ్లో పిఎల్ నారాయణ గారు అండి. చాలా చూడాలి వేలు గారు పిఎల్ నారాయణ గారు తర్వాత మీరేండి అని చాలా సందర్భాల్లో ఉంటుంటారు. మంచి విషయాలు ఇచ్చాను. ఇంతకుముందు అల్లరి నరేష్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈవి గారితో ఉన్న అనుబంధంతో చాలా అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయిలతో ఎలా ఉంది మీ అనుబంధం? బ్రహ్మాండం. వాళ్ళ అబ్బాయి కూడా కొన్ని ఇప్పుడు ఇవే నేను పది పన్నెండు మంది నాకు వేషాలు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు అన్నాను. అందులో అల్లరి నరేష్ ప్రతి సినిమాలో ఉండేవాడు. ఓకే. తర్వాత ట్రెండ్స్ మారుతున్నాయి, ఈక్వేషన్స్ మారుతున్నాయి, కాంబినేషన్స్ మారుతున్నాయి, క్యారెక్టర్లు మారుతున్నాయి సినిమాల్లో. ఒక రకంగా నన్ను వాళ్ళు అసంతృప్తిపరచడం ఇష్టం లేకే
ఇవ్వలేదు అనుకోవాలి తప్ప అందరూ మీటింగ్ పెట్టేసుకుని అరే అందరూ కాళ్ళు పైకెత్తండి ఎల్బి శ్రీరామ్ మనం ఒక తొక్కు తొక్క అందరూ కలిసి ఒక తొక్కు సరిపోదు ఆ ఒకటి అడుగులో డైలాగ్ ఉంటుంది రావు బాబు అరే ఎవడరా అక్కడ బ్రహ్మానంద గారు ఏంటి మెడబట్టి కట్టేయడానికి నువ్వు అక్కడో సరిపోగానే మన స్టాఫ్ మొత్తం పిలు అంటే అలాగా ఊదేవులే బుడగాని ఏం అంటాడు అలాగా అందరూ కాలు పైకెత్తేసి నన్ను తొక్కేయాలి కష్టపెడతారు నన్ను ప్రేమించిన వాళ్ళే నన్ను ఎవరితో ఒక్క ఇన్సిడెంట్ లేదు కదా అది కాలం మారు ప్రవాహం అది అట్లా వస్తూ ఉంటుంది అది ఆ క్యారెక్టర్లు పోనీ ఉండి మనకి ఇవ్వట్లేదు అంటే అనుకోవచ్చు మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు iDream సబ్స్క్రైబ్ టు iDream ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream సబ్స్క్రైబ్ టు iDream ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ యు ఆర్ వాచింగ్ iDream Media ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media టు సబ్స్క్రైబ్ టు iDream సబ్స్క్రైబ్ టు iDream Media టు సబ్స్క్రైబ్ టు iDream Media డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ఆన్ ది బటన్ బిలో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream